పాదయాత్రతో కావచ్చు లేదంటే మునుగోలులో మరలా మీ స్థానాన్ని బలపరచుకోవాలనేటువంటి మీ ప్రయత్నాలు జరుగుతుంది. ఇంతకుముందే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా మరలా రేవంత్ రెడ్డి గారి మీద విమర్శలు చేయటం కావచ్చు, దాసు శ్రవణ్ గారు ఏవైతే కామెంట్ చేశారో అవి కరెక్ట్ అని చెప్పి వాటికి ఆమోదం జరుగుతాం కావచ్చు. ఈ కామెంట్స్ నచ్చుతుంది ఇంకా కొంచెం అది అంతర్గతంగా జరుగుతుంది, అది కోల్డ్ వార్ దాన్ని అధిష్టానమే పరిష్కరిస్తుంది. అధిష్టానమే రంగంలో ఉన్నది, అధిష్టానం పర్సువేట్ కూడా చేస్తున్నది నాకు తెలిసి. కాబట్టి తొందరలోనే సమస్యలకు పరిష్కారం అయ్యే అవకాశం అయితే ఎక్కువ ఉన్నది. మళ్ళీ ఇది పెద్ద పెద్ద ఏమంటాము ఒక గొడవలుగా మారే అవకాశాలు అయితే తక్కువ ఉంటాయి. అంటే ఇంతకుముందు మాదిరిగా కొట్లాటలు ఇంకా ఏదో అలజడులు అయ్యే అవకాశం ఉంది, ఇదంతా కూడా పాత అంశాలు. నేనేమంటుందంటే అలాంటివి కాకుండా మేము కూడా చూసుకోవాలి, అలాంటివి మళ్ళీ మళ్ళీ వస్తున్నప్పుడు కూడా ఆలోచించాలి. నేను అందుకని ఆ రోజు అన్నది ఎటో ఒకవైపు తేల్చుకోమని ఆ రోజు వెంకటరెడ్డి గారిని అని ఉంటాం, కానీ మేము కూడా ఏందో ఒకటి తేల్చుకోకపోతే అది కూడా మాకు కూడా సమస్య ఒక రకంగా. ఎట్లా రాజగోపాల్ రెడ్డి గారిని ఒక 2 సంవత్సరాల నుంచి ఎంత ఉత్తమ్ గారిని కుంతియా గారిని కించపరిచినట్టుగా మాట్లాడినా ఏమన్నా కాంగ్రెస్ పార్టీతో ఏమి కాదు బీజేపీతోనే అయిద్దని కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉండన్నా కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు, ఎలాంటి కట్టుదిట్టమైన ఏమంటాం వ్యవహారం కూడా చేయలేదు. ఇప్పుడు ఈ విషయం ఇంటినే కొనసాగితే ఇక కొనసాగుతుండడం అని అంటే ఏమంటాం అది ఇక మనం అచేతనం లేకపోతే అసమర్థత అవుతుంది. ఇప్పుడు దాయాకర్ ఒక తప్పు మాట మాట్లాడితే చర్యలు తీసుకునే స్థాయి ఆలోచనలు ఉన్నప్పుడు ఏ స్థాయి వ్యక్తులైనా పార్టీకి నష్టం చేసేటప్పుడు ఆ స్థాయి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా. ఇప్పుడు మనము పుండే కదా అని దాన్ని పట్టించుకోకుండా ఉంటే అది కాలు కొట్టేసే వరకు వస్తుంది, రేపు మనిషినే లేకుండా చేసే వరకు వస్తుంది. ఏదైనా సరే వ్యతిరేకత అనేది ఇప్పుడు డిసెంట్ అనేది ఇన్ఫ్లోరా అనేది యాక్సెప్టబుల్. మీరు 4 గోడల మధ్యన మీరు కలిసి కొట్టుకొని తిట్టుకోండి ఏమైనా చేసుకోండి అని రాహుల్ గాంధీ గారు అన్నారు. అది బయటకు వచ్చినా అది వేరు, లోపల డిసెంట్ ఉంటుంది కదా. మరి ఇప్పుడు మీరు అన్నదే నేను ఎందుకు అనాలి, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉంటాయి కదా ఒక అంశం మీద, దాన్ని చర్చించుకోవడం తప్పు కాదు కదా. డెమోక్రసీ అది కాంగ్రెస్లో ఉంటుంది, అది ఎక్కువ ఉంటుంది అని అందరూ అంటారు. అది అంటే కాంగ్రెస్ కొంతమందిలో కుమ్ములాటల స్థాయికి వస్తుంది, కానీ నేనేమంటున్నా చర్చించుకోవడం అనేది ఒక డెమోక్రటిక్ రైట్, కుమ్ములాడుకోవడం అనేది ఒక మూర్ఖత్వం. ఇంకా బజార్లకు ఎక్కి దాన్ని రచ్చ చేసుకోవడం అనేది అది ఒక రకమైన సాడిజం. ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు మీరు అన్న కాంగ్రెస్ పార్టీ బయట చెప్పొద్దు, ఏదైనా సరే బయట మనం మాట్లాడకూడదు. ఎవరైనా సరే నేనైనా సరే నేను కూడా మీతో కామెంట్ చేస్తున్నారు కదా. ఇప్పుడు నేను మీతో మాట్లాడేది కూడా నా పరిధిలోనే మాట్లాడుతున్నా, నా స్థాయిని మించి మాట్లాడలేదు. ఒక అధికార ప్రతినిధిగా పార్టీకి మేలు చేసే అంశం వరకే పరిమితం అవుతున్నా నేను. నేను కూడా పరిధిని దాటి మాట్లాడవచ్చు, మాట్లాడితే నాకెందుకు అట్లా మాట్లాడేటోళ్ళకి ఏం లాభం వస్తుందో పార్టీ ఆలోచించాలి. అట్లా మాట్లాడడం ద్వారా వచ్చే లాభం పార్టీకి అయితే రోజు అదే మాట్లాడవచ్చు, నష్టం జరిగేది చేస్తున్నాం అంటే అది కష్టం కదా, అది ఆలోచించాలి. అట్లా నేను అది మొన్న కూడా డిసిప్లినరీ కమిటీ వారికి కూడా చెప్పిన, చిన్నారెడ్డి గారికి కూడా చెప్పిన, ఎన్నిసార్లు ఒకవేళ ఎన్నిసార్లు అనే విషయం నేను తప్పు న్యాచురల్గా చేయను, అది పార్టీ క్రమశిక్షణ అతిక్రమించిందంటే వ్యక్తులను స్థాయిలను హోదాలను చూడకూడదు, ప్రతి ఒక్కరికి సహజనీతి ఉండాలి, అది ఇంపార్టెంట్ పార్టీ. Please do subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for a lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.